నిలబడి నిద్రపోతుంది ఓ ఆరిక జల్దిలే స్కూల్ టైం అయితే సాన్ చేసాకు దోశ చేస్తున్నానమ్మా కూర్చో నువ్వు కూడా తిందు ఆంటీ దోశ పోవండి ఇంకోటేరా ఇదేంది ఇట్లా తింటుంది దీనికి ఇంట్లో అయ్యమ్మ సక్కంగా నన్ను పెట్టట్లేదు కావచ్చేమో మళ్ళా ఆట మొదలు పెట్టావా హారిక స్కూల్ కి టైం అవుతుంది ఏమన్నా తిని వెళ్ళమ్మా అబ్బా వద్దు మమ్మీ స్కూల్ కి వెళ్తా నా మాట వినమ్మా హారిక ఈ పిల్లకి ఎంత చెప్పినా ఈయన తినకుండానే పోతుంది ఎంత బదిలా అన్న తినకుండానే పోయింది తుమారో మనం నీటు లేకపోతే ఊయి బదిలింది హలో హారిక వాళ్ళ పేరెంట్స్ అండి అవునండి మీ పాప మీ స్కూల్లో కింద కలుదిరి కింద పడింది స్కూల్ దగ్గరికి రండి అలాగేనండి ఓ బిడ్డో నా బిడ్డ ఓ అయ్య మన పిల్లకు స్కూల్ కింద పడ్డదంట పోదాం పా అయ్య పోయింది ఎనర్జీ కోసం సెలన్ పెట్టాము
స్కూల్ కి ఏం తినలేదు డాక్టర్ అమ్మా ఏం తినిపియకుండా పంపించి ఇలాని కలుదిరి కింద పడతాడు అమ్మ రేపటి నుంచి తిన్న తర్వాతే పంపించండి అలాగేనమ్మా ఈ మధ్య పిల్లలు డైటింగ్ గాని కర్రీస్ నచ్చడం లేదని టిఫిన్స్ నచ్చడం లేదని తినడం మానేస్తున్నారు అందువల్ల ఈ నీరసాలు చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలా ఎప్పుడూ అన్హెల్దీగా ఉండే పిల్లలు స్టడీ మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేరు కావున తల్లిదండ్రులు